నేను మీ మాకినేని శేష్ కుమారి పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నిన్న జరిగిన మీ కాపుల సమీక్ష సమావేశానికి ఏదో చెప్పాలని మీరు తహతహలాడారు కానీ అది ఎంతవరకు ప్రజలకు వెళ్ళింది అన్నది మీ ప్రజలందరూ నవ్వుకునే స్థాయికి బహుశా మీరందరూ దిగజారిపోయారు అన్నది మీకు తెలియని విషయం మీరు మోస్తున్నది ఇప్పుడు ఎవరి పల్లకి మీరు మోస్తున్నారు అన్నది ఒకసారి మీ మనస్సాక్షిని ఎప్పుడైనా అడిగారా మీరు నేను కూడా కాపు మహిళనే కాపు కాపు అంటూ కాపులందర్నీ కూడా విడగొట్టి పరిపాలించేది పాలించేది ఎవరు అన్నది ఒకసారి ఆలోచిస్తే నిజమే ప్రజారాజ్యం పార్టీలో ప్రజారాజ్యం స్థాపించిన ఒక చిరంజీవి గారు కాపుగా మీ ముద్ర వేసి ఆయనకి కుల ముద్రని ఆపాదించి ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేలా చేయిసింది మీరు కాదా మీ పార్టీ కాదా తల్లి పిల్ల పార్టీ అని ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు గనుక కాంగ్రెస్లో కలిపింది ఎవరు ఇప్పుడు ఉన్న ఈ వైఎస్ఆర్సీపీలో ఉన్న కాపు మినిస్టర్లు కానీ కాపులు కానీ వీరు కాదా అని అడుగుతున్నాను నేను అసలు మీరు కాపులు అన్న ప్రసక్తి తెస్తూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడితే ఆయన సెలబ్రిటీ అంటున్నారు ఆయన ప్యాకేజీ స్టార్ అంటున్నారు దత్తపుత్రుడు అంటున్నారు అసలు ఎవరికి దత్తపుత్రుడు ఎవరు ప్యాకేజీలు ఇచ్చారు మీరేమైనా ఇచ్చారా మీరు దోచుకోవడమే తప్ప ఇవ్వడం చేతగాని వాళ్ళు అసలు ఎవరు ఎవరు ప్యాకేజీలు ఇచ్చారు అన్నది మీరు మాట్లాడడానికి మీ స్థాయి దిగజారిపోయి మీకు అర్హత లేని మాటలు మాట్లాడుతున్నారని మరొకసారి మీ అందరికీ కూడా అంటే హెచ్చరిక అనుకోండి ఇదంతాను ఎందుకంటే మీ జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి మీరందరూ కలిసి ఈ సమీక్ష మంగళగిరిలో అక్కడ మీరు మీ తాడేపల్లిలో సమీక్ష పెట్టుకుని ఒక్కసారి కాపులకు రాజ్యాధికారం ఇవ్వండి మీరు కాసేపు పక్కన కూర్చోండి అడిగే దమ్ము మీకుందని నేను మీకు పత్రికాముఖంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే కాపులు పల్లకీలు మోస్తారు ఎప్పుడు రాజ్యాధికారం లేకుండా కాపులు పల్లకీలు మోయడమేనా ఈరోజు రాజ్యాధికారం తెచ్చుకుందాం మీరు కూడా కలిసి రండి అని నేను ఈరోజు మిమ్మల్ని ఓపెన్గా పిలుస్తున్నాను రండి మీరు కూడా రాజ్యాధికారం సాధిందాం అంతేగాని కాపులకి అసలు మీరు ఒక విషయం మర్చిపోతున్నారు అది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వైజాగ్లో జరిగిన సంఘటనకి ఆయన సంఘీభావం తెలపడానికి వచ్చారు దానికి మీకెందుకు భయం వారిద్దరూ కలిసి మాకు పొత్తుంది అని చెప్పి 10 సీట్లు ఇవ్వండి అని సీట్లు మాట్లాడుకున్నారని మీకేమైనా చెప్పారా ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు అనిపిస్తుంది అంటే ఒక 10 సీట్లు మాకుంటే ఈరోజు మీ దౌర్జన్యాలకు మీ అహంకారానికి మేము అడ్డుకునే వాళ్ళం అన్న విధంగా 10 సీట్లు మాకు ఇవ్వండి అని అడిగారు పవన్ కళ్యాణ్ గారు అంతేగాని 10 సీట్లతో రాజ్యం వస్తుందని కాదు అవును రాజ్యాధికారం కావాలంటే 100 దాటి రావాలి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా పార్టీ ఫామ్ చేస్తారు మీరు ఉండండి ఎదురు చూడండి ఉంటే మీరు కూడా కలిసి రండి మాతోటి రాజ్యాధికారం సాధించుకుందాం అంతేగాని కాపులు ఎప్పుడూ కూడా ఒకరికి పల్లకి మోయడానికి మాత్రమే లేరు అని చెప్పి మీరు కూడా తెలుసుకుంటే మంచిది ఈరోజు మిమ్మల్ని ఇంకొక విషయం అడుగుతున్నాను వైసీపీ మంత్రులందరినీ అసలు మంత్రులు తీసుకున్నాక మీ శాఖలు ఏంటో మీకు ఏమన్నా తెలుసా ఒక సజ్జల రామకృష్ణారెడ్డి ఒక విజయసాయిరెడ్డి ఒక సుబ్బారెడ్డి ఇలాగ రెడ్డిళ్ళు పరిపాలిస్తుంటే మీ శాఖలు ఏంటో మీకే తెలియని స్థితిలో మీరు ఉండగా మీ శాఖలేంటో మాకే తెలియని మాకు తెలియవు ప్రజలకి తెలియని పరిస్థితుల్లో రాష్ట్రం నడుస్తుంటే ఇది వరకు ఎవరైనా ఏ మినిస్ట్రీ ఎవరు అంటే టక్ 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 మనం చెప్పేవాళ్ళం ఇప్పుడు అసలు మీ మినిస్ట్రీ మీకు ఉందో ఊడిపోయిందో ఏ శాఖలో మీరు పనిచేస్తున్నారో అన్న విషయం కూడా ఎవరికి తెలియని పరిస్థితి ఉంది అది కాకుండా మినిస్టర్ అంటే హోదా పొందాతను ఒక బాధ్యత ఆ బాధ్యతను విస్మరించి ఈ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక విషయం ప్రస్తావించగానే
బయటికి వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం ఎంత నీచాతి నీచం ఉన్నది ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే రాజ్య రాజ్యాధికారం రాజ్యాంగాన్ని చదివేసిన ఒక మహామేధావి పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఈరోజు మీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు ఒక విషయాన్ని సమగ్రంగా ఆలోచించి ఆ విషయం గురించి కూలంకషంగా మాట్లాడడం కూడా చేత కానీ ఒక రాష్ట్రంలో మనం ఉన్నాం అదే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు మీరు వినండి ఒకసారి ప్లే చేసుకుని వినండి ఆయనకి ఎంత సత్యనారాయణ గారైనా ఒక కన్నబాబు గారైనా ఎవరైనా సరే మీరందరూ ఇంకా ఉన్నారు కాపు మంత్రులు మీరందరూ కూడా ఎప్పుడైనా ఒక రెడ్డిని కులస్తుని తిట్టడం చూసామా? మనకి సిగ్గు లేదండి. కాపుల్ని కాపులే తిట్టుకుండేలాగా వాళ్ళు ఆడే డ్రామాలో బలైపోతున్నాం. మనల్ని మనం తిట్టుకుంటున్నాం, దూషిస్తుకుంటున్నాం. రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్నారు కాపులు. మనల్ని మనకి గొడవలు పెట్టి ఇంకొక కాపు అన్న వ్యక్తిని రానివ్వకుండా చేస్తున్నారు. అలాగే చిరంజీవి గారిని తప్పుదోవ పట్టించారు. అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని తప్పుదోవ పట్టిస్తే పవన్ కళ్యాణ్ గారు సామాన్యుడు కాదు, ఒక మీరన్నట్టు సెలబ్రిటీ. ఈ రాష్ట్రానికి కావాల్సిన సెలబ్రిటీ, రాష్ట్రానికి రాజ్యాధికారం కావాలంటే ఒక పవన్ కళ్యాణ్ గారే రావాలని చెప్పి మరొక్కసారి మీరందరినీ ఇక్కడ కలిసి కట్టి రమ్మని పిలిపిస్తున్నాను. జై జనసేన.